శ్రీవత్స వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే అనిశం. వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 952వ నామం ఓం కుందగుల్ఫకాయ నమః అంటే గండుమల్లల వంటి చీలమండలు కలిగినటువంటి వాడు. స్వామి శరీరంలో ఇది సౌందర్యము లేదు అనేటువంటి భాగాన్ని మనం చూపించడం, ఎందుకంటే ఆయన భుజములు, ఆయన యొక్క బాహుమధ్య ఆ దివ్య వక్షస్థలం కానీ, ఆయన ఉదరం కానీ, ఆయన నాభి కానీ అన్నీ విలక్షణంగా ఉంటాయి. అలాగే ఆయన ఊరువులు, ఆయన చీలమండలు ఇవన్నీ చాలా గొప్పవి. అసలు ఆయన ఊరువులు కానీ చీలమండలు కానీ ఎవరైనా చూస్తే వాటిని పొందాలి అని చెప్పి జీవుడు పరితాపం చెందుతట. అందుకనే ఆయన పట్టుబట్టతో కప్పేస్తాడు అని. అసలు పట్టుబట్టు ఎందుకు కట్టుకుంటాడు అనేటువంటి దాన్ని చాలామంది కవులు అభివర్ణించారు. ఆయనకి చాలా ఇష్టం, అందుకే త్రివిక్రమావతారం ఆయన వహించినా కూడా పట్టు గోచి పెట్టుకున్నాడు. అలాగే స్వామివారు నరమృగాకృతి ఎత్తారు ఎప్పుడు, ఆ యొక్క ప్రహ్లాద రక్షణ హిరణ్యకశిపు శిక్షణ సమయంలో అప్పుడు ఆయన పట్టుబట్ట కట్టుకున్నారు. పైనేమో నరసింహరూపాన్ని ఆయన ధరించవలసి వచ్చినప్పుడు సింహరూపాన్ని పైన ఉంచుకున్నారు, కింద నరరూపాన్ని పెట్టుకున్నారు పంచి కట్టుకోవటానికే అని చెప్పి చెప్పారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే నారాయణ భట్టతిరి అనేటువంటి మహానుభావుడు నారాయణీయము అనేటువంటి కావ్యం రాశాడు. అంటే నారాయణ అనేటువంటిది ఈ కవి పేరు, నారాయణ అనేటువంటి పేరు భగవంతునికి ఉన్నది కనుక అటువంటి ఇరువురి పేరు మీద దేవుడికి జీవుడికి అనుసంధానంగా ఉండేట్టుగా కావ్యాన్ని ఆయన అభివర్ణించి ఆయన్ని నఖముల నుంచి శిరస్సు వరకు అన్ని విధములుగాను ఆయన అభ్యుదయంగా వర్ణించారు. అటువంటి భగవంతుణ్ణి ఆయన పశ్యామి అగ్రే ఎదురుకుండా నేను చూసేస్తున్నానని కూడా ఆయన గొప్ప పద్యాన్ని రాశారు. ఆయన అంటే భగవద్ దర్శనం పొందినటువంటి ఆయన ఈ చీలమండల గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఇవి కనుక చూస్తే జీవుడు ఈ సంసారం అసారము భగవంతుని దగ్గరికి నేను వెళ్ళిపోవాలి. మామూలుగా చంటి పిల్లలు పరుగు పరుగును వెళ్ళి అమ్మ ఒడిలో ఎలా పడిపోతారో అలాగే స్వామివారి యొక్క మోకాళ్ళు కానీ చీలమండలు కానీ చూస్తే వెళ్ళి పడిపోతట. ఆ పడిపోయేటువంటి స్వభావము స్వామి యొక్క మాతృస్థానీయమైనటువంటి తత్వము వల్ల వచ్చేటువంటిది అని అన్నారు. అందుకనే ఆయన పట్టుబట్ట కట్టుకున్నారు కాబట్టి జీవులు ఇలా విడివడినా స్వామి కోసం పరితాపం చెందుతూ ఆ విరహాన్ని అనుభవిస్తున్నారు అన్నారు. ఎంత గొప్ప కవి హృదయ నారాయణీయంలో ప్రతిపాదింపబడినటువంటి తత్వంతో మనకి తెలుస్తున్నది. ఇక్కడ ఈ నామంలో వేదవ్యాసులు వారు గండుమల్లలు వంటి చీలమండలు కలిగినటువంటి వారు అన్నారు. ఆ మల్లల యొక్క సౌరభము గొప్పదే, అలాగే వాటి యొక్క సౌకుమార్యము గొప్పదే. అటువంటి చీలమండలు ఉండేటువంటి వాడు అంటే నిలబడితే ఒక రకమైనటువంటి అందాన్ని ఇస్తాయి, అలాగే కూర్చుంటే ఒక రకమైనటువంటి అందాన్ని ఇస్తాయి, అలాగే పడుకుంటే ఒక రకమైనటువంటి అందాన్ని ఇస్తూ ఉంటాయి. ఆ చీలమండల వరకు దగ్గర నుంచి ప్రారంభించి పాదముల వరకు ఒత్తుతూ ఉంటారు అమ్మవారు. అసలు మహాలక్ష్మీదేవిని పాదములు పెసకమని స్వామి ఎప్పుడూ చెప్పలేదు. ఆమె తన యొక్క భర్తపై ఆదరంతో పరమపురుషుని యొక్క మహత్వాన్ని ఎరిగినటువంటి కల్పవల్లి కనుక ఆమె సేవ చేసి ఆనందిస్తూ ఉన్నది. భగవంతుణ్ణి సేవించడంలో ఆనందం ఆ తల్లి లోకానికంతా విశ్వజననిగా నేర్పించింది. నిజానికి స్వామి ఆ తల్లికి అనుగ్రహించినటువంటి స్థానం వక్షస్థలం. ఆ వక్షోవిహారినిగాను ఉన్నది, స్వామి యొక్క పాదదాసిగాను ఉన్నది. అంటే ఆ స్వామి యొక్క మొల్లలు వంటి ఆ చీలమండలు, ఆ యొక్క దివ్య పాదములు, ఆ యొక్క సౌందర్యం, వాటికి ఉండేటువంటి ఆ సౌందర్యము సౌకుమార్యం ఇవన్నీ కూడా అమ్మవారి హృదయాన్ని ద్రవింపజేసి కాబట్టి మనం కూడా ఉన్నతోన్నతమైనటువంటి తత్వం కలిగితే భగవత్ స్వరూపమందు ఆసక్తి కలుగుతుంది. ఆ భగవత్ స్వరూపమందు ఆసక్తి లేకపోతే పశుపక్ష్యాదులకి మనకి పెద్ద తేడా ఉండదు. కనుక భగవంతుని యొక్క పాదములు దర్శించాలి, భగవంతుని యొక్క జంఘములు దర్శించాలి, అలాగే భగవంతుని యొక్క ఊరువులు దర్శించాలి, భగవంతుని యొక్క ఉదరము దర్శించాలి, ఆయన వక్షస్థలం, ఆయన కంబుకంటి, ఆయన ముఖారవిందం అన్నీ దర్శించాలి. వీటిల్లో గండుమల్లల వంటి చీలమండలు కలిగినటువంటి స్వామి యొక్క రూప సౌందర్యాన్ని కూడా మనం మనసులో ఉంచుకుంటే మన యొక్క నడవడికకి
చాలా ఆధారం ఆ చీలమండలే. వాటి వల్లే మన అడుగు సుప్రతిష్ఠితం అవుతుంది. వాటి యొక్క ఉపాధేయమైనటువంటి శక్తి కూడా చాలా కీలకమైనటువంటిది నడకలో. కనుక మన గమనంలో వాటి సౌందర్యాన్ని, వాటి యొక్క ప్రాధాన్యతని గుర్తెరగాలి. అందుకే కుందగుల్ఫక అనే నామాన్ని స్వామి కలిగి ఉన్నాడు. ఓం కుందగుల్ఫకాయ నమః అని చెప్పి శ్రీనివాసుని యొక్క దివ్యమైనటువంటి ఆ చీలమండల యొక్క సౌందర్యానికి నమస్కరించుకుందాం. శ్రీనివాస స్వామి సహస్రనామావళిలో 953వ నామం ఓం స్వచ్ఛ కోర్పరాయ నమః అంటే మాలిన్యము లేనటువంటి మోచేయి మోకాలు ఉండేటువంటి వాడు శ్రీనివాసుడే. ఈ స్వచ్ఛ కోర్పర అని అంటే కోర్పరము అనేటువంటిది మోచేయికి ఉంది, మోకాలికి అర్థం చెప్తోంది మనకి ఏ శబ్దకోశం. ఇక్కడ మాలిన్యము లేనటువంటి మోచేయగలిగినటువంటి వాడు అంటే ఎవరన్నా మోచేతి నీళ్లు తాగుతూ ఉంటే కూడా చెయ్యి పక్కకి తిప్పేసేటువంటి స్వభావం ఉండేవాడు లోకంలో కనిపించవచ్చు. కానీ స్వామిలో అటువంటిది లేదు. ఆయన వరదహస్తం లేదా అభయహస్తం ఏది ఉన్నా కూడా అది లోకానికి చాలా అభ్యుదయమే. కొన్ని చోట్ల ఆయన స్వామి తన పాదాలను ఆశ్రయించమని చూపిస్తూ ఉంటాడు. ఆ యొక్క లీలాహస్తాన్ని మనం దర్శించినా తరించిపోతాం. అప్పుడు ఆ మోచేయి ఇలా ఎత్తబడి ఉంటుంది. అటువంటి మోచేయి కలిగినటువంటి వాడు స్వామి. తన పాదాలని ఆశ్రయించమని చూపించి సంసార సాగరాన్ని దాటించేటువంటి వాడు. లేదా అప్పలాయగుంట ఇత్యాది క్షేత్రాల్లో అరుదుగా ఆయన అభయహస్తంలో ఉంటాడు. ప్రాచీనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో అగ్రగణ్యమైనటువంటిది అభయహస్తంతో ఉండేటువంటిది ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవళం అప్పులాయగుంట. అప్పులాయగుంటలో స్వామివారు అభయహస్తంతో ఉంటారు. మిగతా మనం శ్రీనివాస మంగాపురం దర్శించిన తిరుచానూరు అమ్మవారి యొక్క హృదయంలో కొలువైనటువంటి స్వామి యొక్క దేవళం ఉండేటువంటిది. అక్కడ తిరువలాను కోవెల ఉండేటువంటి క్షేత్రంగా తిరుచానూరుని కీర్తించేవారు. అక్కడ కూడా స్వామివారు ఇలా వరదహస్తంతోనే ఉన్నారు. ఇక ప్రత్యక్షంగా ఈనాటికి ఉండేటువంటిది స్వామివారి వివాహం జరిగినటువంటి నారాయణవరం క్షేత్రం లేదా తిరుమల క్షేత్రం. ఇవన్నీ కూడా స్వామివారి యొక్క ఆ యొక్క పాదాలను ఆశ్రయించమనేటువంటి హస్తాన్నే మనం దర్శిస్తున్నాం. కానీ అభయహస్తం మాత్రం ఒక్క దివ్యమైనటువంటి అప్పులాయగుంట క్షేత్రంలోనే మనం వీక్షిస్తూ ఉన్నాం. ఒకవేళ స్వామి హస్తం ఇలా ఉన్నా ఇలా ఉన్నా ఈ మోచేయి అనేటువంటి దాన్ని మనం దర్శిస్తాం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ మాలిన్యం లేనటువంటిది స్వచ్ఛ కోర్పరహాని స్వచ్ఛమైనటువంటిది అని ఎందుకంటున్నారంటే స్వామి పాదములను ఆశ్రయించమని చూపించి ఆయన గురుత్వం వహించినా ఆయన అద్భుతంగా మనని ఎటువంటి అరమరికలు లేకుండా కటాక్షిస్తాడు. లేదు రక్షించాలి అని చెప్పి ఆయన ఓ ద్రౌపదిని రక్షించేటువంటి సమయంలో ఆయన ఇలాగే పెట్టుంటాడు. అలాగే గజేంద్రుడి రక్షణను ఆయన కోరుకున్నప్పుడు చక్రాయుధాన్ని ప్రకటించినప్పుడు ఆ చక్రాయుధం వెళ్ళినప్పుడు కూడా ఆయన చెయ్యిలా ఎత్తబడే ఉంటుంది. అప్పుడు ఆయన మోచేయి ఎలా ఉంటుంది. లేదా భగవద్గీత ఉపదేశించాడు ఆయన అర్థం పైన, అప్పుడు ఆయన చెయ్యి ఇలాగే ఉంటుంది కదా. మామూలుగా గురువు అయినటువంటి వాడు ఇలాగే కదా ఉద్బోధిస్తూ ఉంటాడు. కాబట్టి ఎటువంటి భంగిమలో ఆ హస్తం ఉన్నప్పటికీ కూడా ఆ మాలిన్యం స్వచ్ఛంగా మాలిన్యరహితంగా స్వచ్ఛమైనటువంటిదిగా ఆయన మోచేయి ఉంటుంది. కొంతమంది ఈ మోకాలును కూడా చెప్తూ ఉంటారు. ఒకప్పుడు పరమశివుణ్ణి ఆరాధించమని చెప్పి సైంధవ వధ సమయంలో ఆదేశించట కృష్ణుడు. ఎక్కడా శివలింగం దొరకలేదుట అర్జునుడికి. ఆ సమయంలో కృష్ణుడు ఇలా మోకాల్ని ఉంచాడు అని చెప్పి ఆ మోకాల్ని శివలింగంగా భావించి పూజ చేసి తరించిపోయాడు అర్జునుడు. ఆ పాశుపతాస్త్రాన్ని తరువాత రోజు చక్కగా ఆయన అనుసంధానం చేసి సైంధవ వధ కార్యాన్ని అద్భుతంగా చేయగలిగాడు అని కూడా మనకి కొన్ని కావ్యాల్లో చెప్పడం జరిగింది. ఇలాంటి కావ్యాల్లో కౌల యొక్క భావనల్లో వెంకటేశ్వర స్వామి వారు ఎవరైతే శ్రీమన్నారాయణుడిగా ఉన్నాడో ఆయన మహిమ అనేక విధాలుగా ప్రతిపాదన చేయబడింది. ఆయన యొక్క మోచేయి యొక్క సౌందర్యం అది స్వచ్ఛత అనేటువంటి దాంతో అనుసంధానింపబడింది. కనుక అటువంటి స్వచ్ఛమైన దివ్యమైనటువంటి భగవంతుని యొక్క కరావలంబాన్ని మనం కోరుకోవాలి. శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం అంటాం. ఆయన కరావలంబం ఇవ్వాలి అంటే జీవుడు పతనమై ఉంటాడు, దేవుడు సమున్నతంగా ఉంటాడు. ఆయన కరావలంబం ఇచ్చాడు అని అంటే
జీవుడు ఆర్తిగా ఆయన పట్టుకున్నటువంటి తన చేయిని చూసుకుంటూ ఉంటే అప్పుడు ఈ మోచేయి కనిపిస్తూ ఉంటుంది కదా. ఆ కనిపించేటువంటి మోచేయే పరమాత్మ యొక్క దయకు ఒక సాకారంగా ఉంటుంది. ఇలా ఎన్నో స్వచ్ఛమైనటువంటి భావనలతో ఇటువంటి అభివర్ణనాన్ని మనస్సులో సుప్రతిపాదితం చేశారు వేదవ్యాసులు వారు. అటువంటి 953వ నామం ఓం స్వచ్ఛ కోర్పరాయ నమః అనేటువంటి నామాన్ని బాగా పట్టుకుందాం. స్వామివారి మాలిన్యం లేనటువంటి మోచేయి కానీ లేదా మోకాలు కానీ మనం ఆశ్రయనీయమైనటువంటివిగా మనం తలుచుకుని వాటిని శరణాగతి పొంది మన మానవ జన్మ చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళిలో 954వ నామం ఓం మేదుర స్వర్ణ వస్త్రాఢ్య కటిదేశ సమేఖలాయ నమః అంటే చక్కని చిక్కని బంగారు పుట్టము చేత ఒప్పి ఉండేటువంటి ఆ మొలపై ఉండేటువంటి మొలతాడు కలిగినటువంటి వాడు. ఎంత అందమైనటువంటి నామం అండి. స్వామివారు బంగారు మొలతాడు కట్టుకున్నారు. ఆయన కటి ప్రదేశం ఎంత అందమైనటువంటిది. దానిపైన ఉండేటువంటి ఆ మొలతాడు ఎంత అందంగా ఉన్నదో అభివర్ణించడం జరుగుతున్నది. దామోదరుడి యొక్క కటి ప్రదేశం అది. దామ్యతే ఉదరాని అంటే ప్రపంచం ప్రళయకాలంలో అంతా ఎక్కడ ఉంటుంది అని అంటే స్వామి యొక్క ఉదరంలో ఉంటుంది. లోకాలన్నింటినీ ఆయన గర్భంలో పెట్టుకుంటాడు. అటువంటి స్వామి యొక్క ఉదరాన్ని ఒక రజ్జు బంధనం చేస్తూ ఉన్నది. అంటే ఒక స్వారస్యాన్ని కూడా గ్రహించాలి మనం. అంతటి విశాలమైనటువంటి స్వరూపం, విశ్వమంతా నిండిన స్వరూపం కలిగినటువంటి స్వామి యొక్క ఒక ఆకృతి కనుక మనం దర్శించగలిగితే, అంతటి మహాదివ్య స్వరూపాన్ని వీక్షించిన తర్వాత ఆయన పరమప్రసన్నుడై యశోదమ్మ ముంగిటి ముత్యం అయిపోయాడు. అన్నమయ్య పాడాడు కదా, ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడి నిద్రరాని మహిమల దేవకీసుతుడు. దేవకీదేవి కనింది కానీ నిజంగా ఆయన ముద్దు మురిపాలన్నీ దర్శించిందంతా కూడా భాగ్యవశాత్తు యశోదమ్మే. మరి యశోదమ్మ ముంగిట్లో ఉన్నటువంటి ఆ కృష్ణస్వామి ఎంతో అల్లరి చేస్తున్నాడు. ఒక్కొక్కసారి బాలదౌష్ట్యం అనేటువంటిది తల్లికి ఇబ్బందిగా ఉంటుంది. పక్క వాళ్ళు ఏమన్నా అంటూ ఉంటే బిడ్డ కదా తప్పు చేస్తూ ఉంటాడు అనేటువంటి భావం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మాటలపై ఉండేటువంటి కోపంతో బిడ్డను గట్టిగా కట్టేయటం అనేటువంటిది చూస్తూ ఉంటాం. కానీ కట్టబడేట్లుగా దొరికాడు స్వామి. ఋషులకు దొరకడు, తపస్సులు చేసినటువంటి యోగులకు దొరకడు. వేల సంవత్సరాలు ఆయన వెంట ఉండేటువంటి నిత్యముక్తులకు అర్థమై వారికి దొరకడు ఆయన. అటువంటి వాడు శృతికి కూడా అందనటువంటి వాడు, సిరికి అందనటువంటి వాడు, చిన్న పసిపిల్లవాడే ఆ యొక్క యశోదమ్మకి దొరికిపోవటం ఏమిటి. దొరికినటువంటి వాడిని ఆ తల్లి వెతికి వెతికి ఆయన్ని గట్టిగా పట్టుకుని పరిగెత్తేటువంటి వాడిని ఒకచోట బంధించిందిట. ఏది ఆ ఉదరానికి అంతా కూడా తాడు కట్టేసి ఆ కట్టినటువంటి తాడుని రోలుకి కట్టిందిట. ఉపనిషదార్థం ఉదూఖలే నిబద్ధం అంటాడు లీలాశుకుడు. అయినా అనవసరంగా ఎందుకురా వేదాలు, ఉపనిషత్తులు, వాటిలో ఉండే రహస్యాలు, వాటిలో ఉండేటువంటి ధర్మసూత్రాలు, గుహ్యసూత్రాలు, వీటిల్లో అన్నిటికీ వెళ్తున్నారు ఆర్షవాంగ్మయంలో. మీరు ఎక్కడున్నదో తెలుసా? ఆ యొక్క యశోదమ్మ పెరట్లో ఉండేటువంటి ఆ దివ్యమైనటువంటి రోటికి కట్టబడి ఉన్నాడు మన యొక్క పరమాత్మ. అక్కడికి వెళ్ళి చూడండి అన్నారు. అంటే అటువంటి మొలతాడు కలిగినటువంటి, బంగారు మొలతాడు కలిగినటువంటి దివ్యమైనటువంటి మన శ్రీనివాసస్వామి యశోదమ్మ భక్తికి కట్టబడినటువంటి వాడు. అలాగే భక్తుల హృదయాల్లో నిరంతరం వసించేటువంటి వాడు. అలాగే సంగీతం ఎక్కువగా పాడేటువంటి వారికి బాగా సులభంగా లొంగిపోతూ ఉంటాడు. అందుకే సంగీత తత్వ విధులకు ఆనందం కలిగించేట్లుగా మనకు ఒక అద్భుత శ్లోకరత్నం కనిపిస్తుంది. నాహం వసామి వైకుంఠే, వైకుంఠంలో నేను వసించను. నా యోగి హృదయే, యోగుల హృదయాల్లో నేనుండను. రవౌ, సూర్యమండలంలో నేనుండను. మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. అంటే వైకుంఠంలో ఉండడు, సూర్యమండలంలో ఉండడు, పాలకడల్లో ఉండడు అని చెప్పి అనుకోకూడదు.
అక్కడ ఉంటాడు కానీ ఇంత ప్రసన్నంగా ఉండడు. నాహం వసామి వైకుంఠేన యోగి హృదయే రవౌ మద్భక్తాః. సౌరమండలంలో కూడా ఉండనటువంటి ఆయన, అంటే ఉండేటువంటి ఆయన అన్ని చోట్ల ఉంటాడు కానీ ఇంత ప్రసన్నంగా ఉండడు. భక్తులు ఎక్కడ గానం చేస్తూ ఉంటే అక్కడ ఉంటాడు ఈ బంగారు మొలతాడు కట్టుకున్నటువంటి స్వామి. ఈ బంగారు మొలతాడులో ఆ ఉండేటువంటి సౌందర్యాన్ని దర్శించి అలా ఉదరమునకు బంగారు మొలతాడు కట్టుకున్నటువంటి మన కృష్ణస్వామి పైన ఎంతమంది చక్కటి కీర్తనలు వెలార్చారు. అలాగే రాముడి బాలస్వరూపాన్ని కూడా వాగ్గేయకారులు విడిచిపెట్టారా? కాబట్టి త్యాగయ్య ఇత్యాదుల యొక్క కీర్తనల్లో, వేదవ్యాసుల వారి హృదయంలో, మహర్షుల యొక్క భావనా సమాధిలో పరమాత్మ రూప సందర్శనం చేసినప్పుడు ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఆ బ్రహ్మగారు సృజన చేసినటువంటి నాభీకమలం కలిగినటువంటి ఉదరబంధం పైన చక్కని ఆ బంగారుతో కట్టబడినటువంటిది ఏదైతే ఉన్నదో రజ్జు, ఆ తాడు మొలతాడు, దాన్ని దర్శించాలి. దాని ద్వారా స్వామి యొక్క సౌందర్యాన్ని మన మనస్సులో నిలుపుకోవాలి. ఆ తత్వాన్నంతా వేదవ్యాసులు వారు నింపినటువంటి నామం ఓం మేధుర స్వర్ణ వస్త్రాఢ్య కటి దేశ సమేఖలాయ నమః. అటువంటి ఆ దివ్య మేఖల, అంటే కొంతమంది దీన్ని వడ్డాణము అని కూడా అంటూ ఉంటారు కానీ మొలతాడుగానే ఎక్కువగా ఈ నామానికి అర్థాన్ని చెప్పారు కనుక ఆయన యొక్క కటి ప్రదేశానికి కట్టబడినటువంటి ఆ మొలతాడు సహజమైనటువంటిది కనుక దాని అందాన్ని, దానివల్ల స్వామి స్వరూపంలో వచ్చినటువంటి ఒక పూర్ణతని మనం భావించి జన్మ చరితార్థం చేసుకుందాం. వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 955వ నామం ఓం ప్రోళ సచ్చురికా భాస్వత్ కటీ దేశాయ నమః. అంటే మిగుల విలసిల్లేటువంటి చురకత్తె వెలిగడి కటి ప్రదేశము కలిగినటువంటి వాడు. అంటే స్వామివారి మొలయందు ఒక చురికను పెట్టుకుంటారు. అంటే పెద్ద కత్తి నందకం అనేటువంటిది ఉంటుంది, ఆ కత్తే కాదు ఓ చిన్న కత్తి కూడా ఆయన దగ్గర ఉంటుంది. పెద్ద కత్తితో యుద్ధాలు గట్ర లతలు ఇత్యాదులు అడ్డొస్తే ఈ పారువేట ఉత్సవంలో వాటిని ఖండించడం అవి జరుగుతూ ఉంటుంది. మరి ఈ చురకత్తితో ఏం చేస్తారండి అంటే ఈ కత్తి తీసి ఫలాదులు కోసుకుని తినాలి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఫలాలు కొరుక్కు తినేయటం అనేటువంటిది వికృతమైనటువంటి చేష్ట. కాబట్టి అలాంటి వాటికి ఇకతో ఏదైనా కూడా ధర్మకార్యాల్లో వాటిలో బాగా శుభ్రం చేసి వాడటం ఈ చురకత్తితో చేస్తూ ఉంటారు. స్వామివారి చురకత్తికో ఎన్ని విధాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయో కూడా అన్నమాచార్యులు వారు ఓ అద్భుతమైనటువంటి కీర్తనలో వర్ణించారు. అంటే ఆయన యొక్క ఆభరణాలుగా ఈ ఆయుధాలు వర్ణించారు. ఈ చురకత్తిట అది కొంచెం వంకరగా ఉంటుంది కదా, స్వామివారి భక్త సంరక్షణ దీక్ష కూడా ఒక నది వలె తెలియకుండా ఉంటుంది, స్వరూపం ఇదమిత్తంగా గుర్తించడం. ఈ చురకత్తి స్వామి దయకు ప్రతీక. అటువంటి చురకత్తి మన యొక్క వికృతమైనటువంటి మనస్సులో ఉండేటువంటి వక్రతను తొలగించాలి అని చెప్పి ఆయన ఆర్తితో ప్రార్థించారు. కనుక మిగుల విలసిల్లేటువంటి ఈ యొక్క చురిక కలిగినటువంటి కటి ప్రదేశము కలిగినటువంటి వాడు స్వామి. అంటే శ్రీనివాస స్వామిలో భావించవలసినటువంటి అంశములే అన్నీ కూడా. చక్కెర బొమ్మకి ఏ పక్క నుంచి తినాలి అనే ప్రణాళిక అవసరం లేదు, మన నాలికే దానికి స్వభావ సిద్ధమైనటువంటి శ్రీకారం జుట్టేస్తుంది. అలాగే స్వామివారి మూర్తిని మనం భావిస్తే హృదయం ద్రవించిపోతుంది. అలా అంగాంగ సౌందర్యాన్ని చెప్పేటువంటి నామావళిలో ఈ నామం ఎంత స్వారస్యంగా ఉంది. బాగా విలసిల్లేటువంటి మంచి చురకత్తి వెలితో వెలిగేటువంటి కటి ప్రదేశం కలిగినటువంటి వాడు శ్రీనివాసస్వామి అని అన్నారు. అంటే స్వామివారి యొక్క మధ్యభాగాన్ని అభివర్ణిస్తూ ఆ మధ్యభాగం అనేటువంటిది సౌందర్యం, స్త్రీకైనా పురుషుడికైనా అది గంభీరంగా ఉంటుంది. స్త్రీ యొక్క నడువును అభివర్ణిస్తూ కొంత లేనట్లుగా అభివర్ణిస్తూ ఉంటారు, ఉందా లేదా అన్నట్టుగా పిడికిల్లో పట్టేట్లుగా ఉంది, ఇలాంటి వర్ణనలు చేస్తూ ఉంటారు. విష్ణువులో ఆశ్చర్యం ఏమిటంటే ఆయన పురుష ప్రకృతి ఉంటుంది, ఆయనకి స్త్రీ ప్రకృతి ఉంటుంది. అనేక సార్లు ఆయన భువన సమ్మోహనమైనటువంటి మోహిని రూపం ధరించాడు కనుక ఆయన నడువు భాగం చాలా అందంగా ఉంటుంది, అక్కడ ఉండేటువంటి కత్తి అన్నారు. ఎందుకంటే ఆయన గార్ధభాసురుడు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి
తన కంఠంతో అరిచి చంపేసేటువంటి వాడు. అలా అరిచేటువంటి వాడిని గార్ధవస్వనుడు ఆ రాక్షసుని చంపేప్పుడు కూడా ఆయన ఒక తోడేలు రూపం ధరించి చంపేశాడు. దానికి ముందుగా ఆయన ఒక సుందరాంగన రూపం ధరించాడు. అలాగే అమృతం పంచేప్పుడు క్షణకాలంలో రాక్షసుల యొక్క క్రౌర్యం బయటికి రాకుండా ఉండటం కోసం అని చెప్పి ఆయన మోహిని రూపం ధరించాడు. అలా పురంధరుణ్ణి మోసగించినప్పుడు మోహిని రూపం ధరించాడు ఆయన. ఇలా ఎన్నో సమయాల్లో ఆయన అందమైనటువంటి తన కటి ప్రదేశంతో ఆనందాన్ని కలిగించాడు. అటువంటి చోట చురికతో విలసిల్లేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఆనంద నిలయంలో వెంకటేశ్వర స్వామి స్వరూపాన్ని ఆ నల్లని తిరుమేనని సొప్పుగా గోచీ కట్టినప్పుడు మనం శుక్రవారం నాడు దగ్గర నుంచి బాగా చూస్తున్నాం కదా. ఆ చూస్తున్నప్పుడు ఆయన గురించి వ్యాఖ్యానించేప్పుడు మనం ఎలా తపించిపోతూ ఉంటామో ఆ తపించేప్పుడు ఆయన నడుమును చూస్తే ఆహా ఈ నడుము పైన కదా ఆయన చురికను పెట్టుకుంటాడు అని మనం భావిస్తే ఎంతటి ఆనందం కలుగుతుంది. మన మనస్సులో ఉండేటువంటి మాలిన్యానంతా కూడా ఆ చురిక ఖండించేదా. కాబట్టి ఓం ప్రోళ్ళ సత్ చురికా భాస్వత్ కటీ దేశాయ నమః అని ఆ శ్రీనివాస స్వామి ఆ మధ్య స్వరూపాన్ని అభివర్ణించి దాన్ని భావించి మనం సేవించి మన మానవ జన్మను చరితార్థం చేసుకుందాం.